అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఇనాం భూములు సమస్య చాలా కాలం నుంచి కూడా ఉంది. సుమారుగా 32,000 ఎకరాలు ఈ 13 జిల్లాల్లో కూడా ఏనాడో దాతలు దేవాలయాలకు ఇచ్చిన భూముల్ని రజకులకి, అలానే కొంతమంది కుల వృత్తులు చేసుకునే వారికి ఆనాడు దేవాలయాలు దానాలు చేస్తే, ఆ భూములన్నీ కూడా 1956 సంవత్సరం నుండి కూడా చేతులు మారి అనేక మందికి రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు. తిరిగి అవన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2013లో ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపేసి నిషేధిత జాబితాలో పెట్టారు. దానివల్ల సుమారుగా ఈ 32,000 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ ఆగిపోయి చాలామంది ఈ 13 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఉన్నాయి. సుమారుగా 5 లక్షల మంది పైగా దీనివల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇనాం భూముల్ని తిరిగి గతంలో ఏ విధంగా అయితే అమ్మకాలు కొనుగోలు జరిగాయో అదేవిధంగా మనం కొనసాగించాలని చెప్పి ఆ 2013లో పెట్టిన నిషేధ జాబితా నుండి తొలగించాలని చెప్పి అన్ని జిల్లాల నుంచి కూడా చాలామంది కూడా కోరుతున్నారు. దీనివల్ల చాలామంది మరి పెళ్లిళ్ళు ఆగిపోయి, చదువులు ఆగిపోయి అనేక రకాలుగా చాలామంది కుటుంబాలు ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి ఈ ఇనాం భూమి సమస్యని త్వరగా పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.